సెప్టెంబర్ 11 బుధవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపదము. ఈరోజు తిథి అష్టమి. రాత్రి 11:47 వరకు. నక్షత్రము జ్యేష్ట. రాత్రి 9:22 వరకు. వర్జ్యం ఉదయం 5:32 నుంచి 7:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:37 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుంచి 1:43 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:07. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం: దుర్గాష్టమి వ్రతం, మహాలక్ష్మి వ్రతం, బుద్ధ అష్టమి, రాధాష్టమి. త్రయోదశి నాడు శనివారం వస్తే శని త్రయోదశిగా చేసుకుంటాం. మంగళవారం సంకటహర చతుర్థి వస్తే అంగారక చతుర్థిగా గొప్పగా జరుపుకుంటాం. అలాగే అష్టమి తిథి బుధవారం నాడు వస్తే బుధాష్టమిగా భావిస్తారు. బుధగ్రహం తెలివికి, మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, విజయానికి సూచన. అవి మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే ఈ రోజున బుధగ్రహానికి సంబంధించిన మంత్రం కానీ నవగ్రహ స్తోత్రం కానీ యథాశక్తి జపించాలి. ఈ బుధాష్టమి శివపార్వతులకు కూడా చాలా ఇష్టమని చెప్తారు. శుక్లపక్ష అష్టమికి శివుడు అధినేత అని కొందరి నమ్మకం. కాబట్టి ఈరోజు శివపార్వతులను పూజించిన విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు మునిపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంట బయట అనుకూల పరిస్థితులుంటాయి. ఒత్తిళ్లు ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. ప్రయాణాలు లాభదాయకంగా ముగుస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అధికారులకు ఉపయోగపడతారు. వృత్తి జీవితంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు. అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఈరోజు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో ధనలాభం ఉంది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. సూర్యనారాయణ మూర్తిని దర్శిస్తే కలిసి వస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభరాశి. ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈరోజు మీరు మీ సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. కొన్ని విషయాల్లో బాగా ఆలోచనలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. చెడు సావాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు సంపాదిస్తారు. కొద్దిగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి జీవితంలో ఒక కొత్త గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఆరోగ్యం బాగానే ఉంటాయి. అనవసర ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథునరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులను క్రమేపీ అనుకూలంగా మలుచుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు స్థానికంగా మంచి అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు.
ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయానికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరగడంతో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇంట బయట బాధ్యతల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిత్రుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో లాభాలు చూస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కొందరి వల్ల ఇబ్బంది ఎదురైనా దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరుతారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థాన చలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. శివస్మరణ చేయండి. దుర్గాష్టకం పారాయణం చేస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను ఏదో విధంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. దుర్గాదేవిని ధ్యానించండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం అందుకుంటారు. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. దూరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పారిశ్రామిక వర్గాలు కళాకారులకు సమస్యలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. మానసిక ఆందోళన తొలగిపోతుంది వస్తుంది. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆస్తిపాస్తుల విషయంలో సోదరుల నుంచి అనుకూల సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని కాపాడుకోవాలి. పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. సహనం వహించడం అన్ని విధాల మేలు. ఈశ్వర దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పొరపాట్లు సరిదిద్దుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కష్టార్జితానికి ధీటుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. కొందరు బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసి అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో పనిభారం అధికంగా ఉంటుంది.
వృత్తి వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి. మీ తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తువు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. వెంకటేశ్వర స్వామిని పూజించడం మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది నెలకొన్నా అవసరాలు తీరుతాయి. సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. కొన్ని వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా బలం పుంజుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగుతుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తారు. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అనుకున్న పనులు పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. లక్ష్మీ ఆలయం దర్శించుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా విశేష యోగదాయకమైన కాలం. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. విందు కార్యక్రమంలో ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారానికి సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు వీరు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి కావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. కీలక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులున్నా పూర్తి చేస్తారు. ప్రతి పనికి ఒకటికి 2 సార్లు తిరగాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగులకు కొన్ని మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. గృహమున వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. లక్ష్మీ ఆరాధన శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు మొదట్లో పడిన ఇబ్బందులను దాటుకుంటూ ముందుకు సాగుతారు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని లేదా ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. దైవ కార్యాలకు ధన సహాయం అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. రావాల్సిన సొమ్మును బాకీలను రాబట్టుకుంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం బాగా వృద్ధి చెందుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు, బంధుమిత్రులు కలుస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి, ఆత్మస్థైర్యం అలవడుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజున సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.